తెలుసా అసలుకి? 3 సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా పోక? మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా, ఈ ఒక్కసారి మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఉన్న రిజర్వేషన్లు అంతా తీసేసిండ్రు సార్, తీసేసి కనీసం మనిషి అనేది అందిస్తే అయిపో కదా. మేము మేజ్ రాసుకుంటాం కదా అసలుకి, మా కోచింగ్లు కూడా అయిపోయినాయి సార్ అసలుకి. ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు? ఏ చెట్టు కొని పెట్టుకోవాలి సార్? అసలు ఏ భావం చూపెట్టాలి అసలు ఇంటికి పోయి? ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రీతే కదా అని అంటారు సార్. అసలు మాకు అసలు బతుకే లేదు సార్. అసలు ఒక ఛాన్స్ ఇస్తే గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్? అసలు మేము ఏం అడగట్లే కదా, మెయిన్స్ రాస్తామని అడుగుతున్నాం, దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం. ఎక్కడ ఇవ్వలేదా సార్? అసలు ఏపీలు ఇవ్వలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక 1 మంత్ తర్వాత కూడా 2008 ఇచ్చిండు కదా సార్ 1:100. అంటే ఈ ఒక్క జనాలకి, ఈ తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం. ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసారు. మేమేమన్నా అన్నామా అసలు? క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి రీ ఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు. మేమేమన్నా అన్నామా? ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టారు. మేమేమన్నా అన్నామా సార్? అసలుకి మేమేమనట్లే, మాకు ఒక ఛాన్స్ ఇవ్వని అంటున్నాం సార్. మేమేం గొప్పలా కాకపోవచ్చు, కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్. అసలుకి మేము ఇప్పుడు వస్తాం సార్, మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోమనండి సార్. నేను అక్కడికి వస్తా, నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షనే లేదు సార్. అసలు నాకు వేరే ఆపర్చునిటీ లేదు సార్. అసలు ఇది ఒక్క ఎగ్జామ్ కోసం 30 ఏళ్ళు దాటిని ఎదురు చూసినాం సార్. అసలు 12 ఏళ్ళ తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నేను నిబంధనలు ఏ మాత్రం మార్చారని అన్నారు సార్. మేము చచ్చిపోతే గవర్నమెంట్కి ఏమొస్తాం సార్? అసలు మా చావు కోసమే ఇదంతా. ఈ చావు చూసుకుంటానికి ఇన్ని రోజులు చదువుకుంటాం అనిపిస్తుంది సార్. ఈ చావు చూసుకుంటే అది ఒక ప్రభుత్వం మార్చడం అనిపిస్తుంది సార్. అసలుకి వల్ల కాదు సార్, మీకు దండం పెడతా. మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోండి సార్, మేము అక్కడ చచ్చిపోతాము. అవలేదు చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదా, అడగలేదా మీ బాధలు ఏంటి అని తీరుస్తా అని చెప్పలేదా? లేకపోతే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అవును 1:00 ఇవ్వాల్సిందని ప్రతిపక్షాలు ఉండి అనలేదా? ఎందుకు సార్ ఇవన్నీ మీ కాని మాటలు? మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీ వైఎస్ రాజశేఖర రెడ్డి నడిపినప్పుడు ఇవ్వలేదా? నిన్న కాకపోతే ఏపీ గ్రూప్ 2 ఇవ్వలేదా సార్? అది G20 సవరిస్ అయిపోతుంది అని చెప్తుంటే ఎవరు సార్ వీళ్ళకి నేర్పించేది? అసలుకి ఎవరిని సాగొట్టడానికి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు? మేము వచ్చి రాష్ట్ర చదువుకునే టైంకి వచ్చి అంత అంత ఇబ్బంది ఏముంటుంది సార్? అసలు ఒక అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఒకటి చచ్చిపోయేటోడిని బతికేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. ఒక బతికేటోడిని కూడా చంపి పెడతారు వీళ్ళు. ఇంకెందుకు బతకాలి సార్? అసలు ఇక మాకు బతకడానికి అసలు ఇంకొక ఆప్షన్ కూడా లేదు సార్. ఈరోజు మా బతుకు వేరే దారి కూడా వెతుక్కోవట్లేదు సార్. లేదు సార్, అయిపోయింది. ఇప్పటికి 2 సార్లు లీక్ చేసిన, 1 సార్ లీక్ చేసిన రోజు చచ్చేది ఉంటే పోటీలు అనుకోని బతుకున్నాం, ఇంకోసారి క్యాన్సిల్ అయిపోయిన రోజు చచ్చేది ఉంటే అవ్వాలి బతుకున్నాం. ఇవాళ ఇక లాస్ట్కి ఏముంది సార్? ఇంకా ఇక ఈరోజు ఆవడానికి తప్ప దేనికి లేదు సార్. మీకు దండం పెడతాం సార్. అసలుకి మీకు దండం పెడతాం. ప్లీజ్ సార్ రూల్స్ మార్చండి సార్, ప్లీజ్. అసలు